ఆటో నగర్లని ఊరు చివరికి తరలిస్తున్నారు ఆ మధ్యం చెప్పినటువంటి అంశం మంచిదే. తరలించేటప్పుడు సాధారణంగా ప్రభుత్వం చేయాల్సింది ఒకటి, ఇక్కడ ఈనాడు వాళ్ళ ప్రొజెక్ట్ చేసింది అయితే మాత్రం చాలా దారుణమైనటువంటి తప్పు ప్రభుత్వం చేస్తున్నట్టు. ఏమని, ఈ ఇప్పుడున్నటువంటి ఆటో నగర్లో సగం వాళ్ళకి ఇచ్చేసేటట్టు లేదా దాని బదులుగా డబ్బులు ఇచ్చేటట్టు, అంటే నేను ఎప్పుడో ఇల్లు కొనుక్కుంటే నా ఇంటికి ప్రభుత్వానికి సగం డబ్బులు కట్టడం, నేను ఎప్పుడో షాప్ పెట్టుకుంటే నా షాప్కి ప్రభుత్వానికి సగం డబ్బులు పెట్టడం, ఇది ఎక్కడ దుర్మార్గం. రెండవది, పోనీ అలాగని అలాగా తీసుకున్నందుకు గాను అవతల ఉచితంగా ఇస్తుందా, అట్లా కాదంట. బయట ఊరి బయట ఇస్తుంది ఓ 10 ఎకరాల 10 కిలోమీటర్ల దూరంలో, అక్కడ మళ్ళీ కొనుక్కోవాలట. అక్కడ కొనుక్కోవడం ఇక్కడ సగం ఫ్రీగా గవర్నమెంట్కి ఇవ్వడం ఏంటి, ఇది ఎక్కడ అరాచకం. ఖచ్చితంగా ఇది దోపిడీ అవుతుంది. గతంలో కూడా తరలింపులు జరిగినాయి. ఇప్పుడు ఒక విజయవాడనే ఉదాహరణగా తీసుకుంటే, విజయవాడలో ఉన్నటువంటిది ఇదివరకు రథం సెంటర్ నుంచి కాళేశ్వరం మార్కెట్ అవి మొత్తం వస్త్రలాదా ఇవన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్, అసలు రోడ్డు మీదకి పొద్దున 8 తర్వాత 9 తర్వాత అసలు రావడమే కుదరదు. లారీలన్నీ అంతకుముందు ఊరి చివరి నాగుండే ఇబ్రహీంపట్నం దగ్గర అప్పుడు అదంతా నిండిపోయి ఉండేది, 10 తర్వాత మొత్తం రథం సెంటర్ నుంచి ఇవన్నీ నిండిపోయాయి. దాంతో గిలగిల్లాడిపోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి పబ్లిక్ది అయ్యేది. అసలు ఎప్పుడు నడవడానికి కూడా వీలుండేది కాదు, సైకిల్ కూడా ఎత్తుకుని తీసుకెళ్లాల్సినటువంటి స్టేజ్ ఉండేది. అప్పట్లో వాళ్ళని తరలించారు, ఎలాగా ఊరు చివరిన గోడౌన్స్ కట్టుకోమన్నారు, అక్కడ హోల్సేల్ షాపులు పెట్టుకోమన్నారు, వన్ టౌన్లో హోల్సేల్ షాపులకు సంబంధించి బ్రాంచీలు లాగానే మెయింటైన్ చేయాలన్నారు. ఇక్కడ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ షాపులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వన్ టౌన్లో భవానీపురంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, అప్పట్లో వ్యాపారులు వ్యతిరేకించారు, ఉద్యమాలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి. తర్వాత వాళ్ళందరూ కూడా కొన్నారు, తక్కువ ధరకే కొన్నారు. అప్పట్లో 10 లక్షలు 15 లక్షలు కొంటే వాళ్ళ 1.5 కోట్ల 2 కోట్ల రూపాయలు. సేమ్ టైం అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వన్ టౌన్ కానీ, అదంతా ఇక్కడ ఆస్తి ఉంది అక్కడ ఆస్తి, రెండు ఆస్తులు వచ్చినాయి వాళ్ళకి. అట్లా ఇప్పుడు ఆటోనగర్ని తరలించాలంటే అక్కడ బయట గవర్నమెంట్ తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కోమని చెప్పచ్చు, ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే ముందొచ్చినటువంటి చెవులు వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడంటారు కదా, ముందొచ్చిన చెవులు కంటే అట్లాగే ఉంటుంది. రెండో ఆస్తి ఇంకా విలువ అవ్వచ్చు. అలాంటి కోణంలోకి వెళ్ళాలి కానీ లాగేసుకుంటాం మేమంటే మాత్రం ఓ పెద్ద ఉద్యమం కాదు, దోపిడీకి వ్యతిరేకంగా నిరసన పతాక స్థాయికి చేరి ప్రభుత్వ పతనానికి అదొక మెట్టు అవుతుంది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.